ఓం లంబోదరాయ నమః ఓం వికటాయ నమః ఓం విఘ్నరాజాయ నమః ఓం ధూమకేతవే నమః ఓం గణాధ్యక్షాయ నమః కెమెరాలో వచ్చేస్తుంది మీ కెమెరాస్. రెడీ సార్. బ్రదర్ కొంచెం ఇటు సైడ్ యాక్షన్.
ఈ సమారంభానికి వచ్చిన పత్రికేయులందరికీ, వేదిక మీద అందరికీ నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. '84లో నాకు ఒక సినిమా ఆఫర్ చేశారు, తెలుగు సినిమా. అప్పుడు ఆ సినిమా నేను చేయనని చెప్పాను. తర్వాత ఆ సినిమా డైరెక్టర్ అడిగారు, ఎందుకు చేయట్లేదు నువ్వు అని. నేను చెప్పాను, ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు యాక్టింగ్ తెలీదు అని. సో ఆ డైరెక్టర్ చెప్పారు, లేదు అది మేము నేర్పిస్తాం అని కాన్ఫిడెన్స్ ఇచ్చారు. తర్వాత నేను చెప్పాను, నాకు తెలుగు మాట్లాడటం అంత తెలీదు, భాష తెలీదు అని చెప్పాను. అదంతా మేము మేనేజ్ చేస్తాం, నువ్వు చెయ్యి. లేదు సార్, నాకు బాడీ అనేది ఒకటే తప్ప ఇంకేమీ నాకు అసలు ఏ క్వాలిఫికేషన్స్ లేదన్నాను. నువ్వు ఏమున్నా మేము చూసుకుంటావు, నువ్వు చేయి సినిమా అని చెప్పారు. సో ఆ సినిమా పేరు మాపల్లెల గోపాలుడు. ఆ డైరెక్టర్ నా గురుగారు కోడి రామకృష్ణ గారు, అండ్ భార్గవ ఆర్ట్ ఫిల్మ్స్ ప్రొడ్యూసర్ మన గోపాల్ రెడ్డి గారు. ఇట్ వాజ్ అ ఫెంటాస్టిక్, వెరీ బిగ్ బ్లాక్ బస్టర్ అని అందరికీ తెలుసు. నేను ఎందుకు ఇది చెప్తున్నానంటే, ఈ ఒక మంచి, నాకు దిస్ ఇస్ ఎ వెరీ స్పెషల్ డే. ఈ మంచి రోజు నా గురుగారిని నేను తలుచుకొని దీన్ని స్టార్ట్ చేస్తే బాగుంటుందని నేను. అండ్ ఎన్ని సంవత్సరాలుగా నన్ను ఆదరిస్తున్న తెలుగు ప్రేక్షకులకి, తెలుగు పరిశ్రమకి ఈరోజు నా డాటర్ని ఇంట్రొడ్యూస్ చేస్తున్నాను, పరిచయం చేస్తున్నానని చెప్పుకోవడానికి చాలా గర్వంగా ఉంది. దిస్ ఈజ్ మై డాటర్ ఐశ్వర్య. ఐశ్వర్య షీఈస్ డన్ హర్ బీఎస్సీ బీకామ్ సారీ బీకామ్ చేసింది. తర్వాత ఒక కోర్స్ కూడా, షీ డిడ్ ఏ కోర్స్ ఇన్ యూకే. అండ్ దెన్ సమ్ కపుల్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్ ఒక తమిళ సినిమా చేసింది. తర్వాత ఇప్పుడు లాస్ట్ 2 ఇయర్స్ బ్యాక్ నా డైరెక్షన్లోనే ఒక కన్నడ సినిమా చేసింది. ఇప్పుడు ఈ తెలుగు సినిమా చేయబోతుంది. అండ్ నా డాటర్ గురించి చెప్పాలంటే, అన్ని తల్లిదండ్రులాగే వాళ్ళ బిడ్డల గురించి గొప్పగానే చెప్పుకుంటారు. సో నేను కూడా అలాగే కొంచెం చెప్తాను. సో షీఈస్ అ వెరీ వెరీ డెడికేటెడ్ యాక్టర్. సో ఎంత డెడికేషన్, టాలెంట్ ఎంత ఉంది, ఏముంది, ఎలా ఉంది అనేది అంతా మీరు ప్రేక్షకులు, మన పత్రికోద్యములు మీరు చెప్పి మీరు మార్క్స్ ఇవ్వటమే. మీరు చెప్పిన తర్వాత అన్నీ జరుగుతుంది. బట్ ఒకటి మాత్రం నేను ఐ విల్ గ్యారంటీ దట్ మీ ఎక్స్పెక్టేషన్కి ఏమాత్రం కొంచెం కూడా తగ్గకుండా కష్టపడి పనిచేస్తుంది అనే ఒక నమ్మకం, కాన్ఫిడెన్స్తో నేను ఈ మాట చెప్తున్నాను. నేను చెప్పాను ఐషుకి, సి వీ షుడ్ టేక్ సినిమా ఇండస్ట్రీ ఫర్ గ్రాంటెడ్ అని. ఇక్కడ వచ్చి మనం సస్టైన్ చేయాలంటే యూ షుడ్ హ్యావ్ దట్ ప్యాషన్ ఉండాలి, అండ్ హార్డ్ వర్క్ అనేది ఉండాలి. దర్ సో మెనీ థింగ్స్, ఇక్కడ చాలా నేర్చుకునేది చాలా ఉంది సినిమా ఇండస్ట్రీలో. సో ఇలా ఇవన్నీ మనం చేస్తే ఇంకోటి భయం అన్నది ఉండాలి మనకి. అరే జనాలు మమ్మల్ని చూస్తున్నారు, ప్రజలు చూస్తున్నారు, డబ్బిచ్చి సినిమా చూస్తున్నారు అనే ఒక భయం మనసులో ఉంటేనే అన్ యాక్టర్ క్యాన్ సక్సీడ్ అని నేను ఎప్పుడూ చెప్తూనే ఉంటాను. సో అదొకటి నాకు ఈ సినిమా ఇండస్ట్రీ చాలా నేర్పించింది. 42nd year సినిమా ఇండస్ట్రీలో. ఇప్పుడు ప్రకాష్ రాజ్ కన్నా నేను సీనియర్. ఓకే, ఆన్ ద లైటర్ నోట్, సో ఈ ఇండస్ట్రీ నాకు నవ్వు నేర్పించింది, ఏడుపు నేర్పించింది, నొప్పి, సక్సెస్, ఫెయిల్యూర్ అండ్ ఎవ్రీథింగ్. సో ఇలాంటి ఒక అద్భుతమైన
ఒక సినిమా ఇండస్ట్రీకి నా డాటర్ని నేను పరిచయం చేస్తున్నాను అని చెప్పుకోవడానికి నిజంగా చాలా గర్వంగా ఉంది. కొంతమంది చెప్తారు అమ్మాయిల్ని సినిమాలో ఇంట్రడ్యూస్ చేయకూడదు అది ఇది, బట్ నేను దాన్ని ఒప్పుకోను. దేవ్ గాట్ ఈక్వల్ రైట్స్ అమ్మాయిలకి, వాళ్ళకు కూడా టాలెంట్ ఉంది. మనం పేరెంట్స్ వాళ్ళకి హెల్ప్ చేస్తేనే వాళ్ళు వాళ్ళ టాలెంట్ బయటకు వస్తుంది అనేది నేను చాలా నమ్ముతాను. సో ఐ షుడ్ కన్సిడర్. అండ్ నా సినిమా అని వచ్చేసరికి దిస్ ఈజ్ ఎ వెరీ ఫీల్ గుడ్ ఫిలిం. ఇలా ఇది ఒక రేర్ జానర్ అని చెప్పొచ్చు. అది ఇప్పుడు నేను చెప్తే పెద్ద చాలా గొప్పగా అనిపిస్తుందేమో, చాలా ఓవర్గా అనిపిస్తుందేమో. సినిమా చూసిన తర్వాత మీకేనిపిస్తుంది? నా ఆర్టిస్ట్స్ టెక్నీషియన్స్ అందరికీ చెప్పగానే ఇమ్మీడియట్గా సెకండ్ థాట్ కూడా లేకుండా ఎస్ ఐఎమ్ ఇన్ దిస్ మూవీ, ఐఎమ్ ఇన్ దిస్ ప్రాజెక్ట్ అని చెప్పారు. సో ఇప్పుడు ఇంకా నాకు చాలా భయం ఎక్కువైంది. అందరికీ ఇంత కాన్ఫిడెన్స్ ఉంది, సో ఐ షుడ్ మేక్ ఎ వండర్ఫుల్ మూవీ అని ఒక భయం నాకుంది. ఇప్పుడు దీనికి టైటిల్ కూడా అనుకున్నాము, బట్ టైటిల్ ఇంకా నా యాక్టర్ నా టెక్నీషియన్స్ వాళ్ళందరితో మాట్లాడి ఫైనలైజ్ చేసి ఐ వాంట్ టు లైక్ రివీల్ దిస్ ఇన్ అనదర్ అకేషన్. అండ్ టు టాక్ అబౌట్ మై హీరో, ఐ గాట్ ఎ ఫెంటాస్టిక్ హీరో, ఎ బబ్లీ, ఎ హ్యాండ్సమ్ అండ్ అ వెరీ వెరీ హార్డ్ వర్కింగ్. ఈజ్ ఎ టెక్నీషియన్, ఆయనే సినిమాలు డైరెక్ట్ చేస్తున్నాడు, యాక్ట్ చేస్తున్నారు. అండ్ ఆయన కూడా నేను కథ చెప్పగానే ఆయన ఒకే ఒక మాట అన్నాడు, సార్ నాకు పిచ్చి పిచ్చిగా నచ్చేసింది కథ అన్నాడు. అప్పుడు నాకు ఇంకా పిచ్చి పిచ్చిగా భయం వేసింది, ఇంకా రెస్పాన్సిబిలిటీ చాలా ఎక్కువ అనిపించింది. సో టుడే ఐఎమ్ టెలింగ్ యూ 100% ఐ విల్ మేక్ ఎ గుడ్ మూవీ. ఇది వచ్చి నా డాటర్ని నేను లాంచ్ చేస్తున్నాను, ఇది ఒక లేడీ ఓరియంటెడ్ అని అస్సలు కాదు. దిస్ ఈజ్ ఎ మూవీ యాజ్ ఎ మూవీ. ఇందులో అలా చూస్తే హీరో క్యారెక్టర్ ఎలివేషన్ ఎక్కువ ఉంటుంది సినిమాలో. సో దిస్ విల్ బి ఏ కంప్లీట్ ఒక ఎంటర్టైనర్, ఒక ఫీల్ గుడ్, ఏదో కొత్తగా ఏదో చెప్పాలి చెప్పదలుచుకుంటున్నాను. సో చాలా రోజుల తర్వాత తెలుగులో నేను సినిమా డైరెక్ట్ చేస్తున్నాను. దిస్ ఈజ్ మై ఐ థింక్ 13th మూవీ యాజ్ అ డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్, యాజ్ ప్రొడ్యూసర్ 15th మూవీ. 1989 స్టార్ట్ చేశాను, ఇంకా పుట్టలేదు అనుకుంటాను మనం. సో దట్స్ ఇట్. అండ్ నా టెక్నీషియన్స్ అని వచ్చేసరికి హ్యావ్ గట్ ఎ వండర్ఫుల్ డైలాగ్ రైటర్ సాయి మాధవ్ గారు. యు నో హీఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ డైలాగ్ రైటర్ ఇన్ అవర్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. సో ఆయన కూడా చెప్పగానే చాలా నచ్చింది. ఆయన కూడా ఇదే మాట అన్నాడు, ఇది ఒక అద్భుతమైన సినిమా అవుతుంది అన్నాడు. ఇంకా భయం వేసింది నాకు. సో ఐ హ్యావ్ హిమ్ అండ్ నా కథకి 100% దాన్ని ఎన్హాన్స్ చేసేలాగే ఆయన డైలాగ్స్ ఉంటుంది అని నేను నమ్ముతున్నాను. అండ్ మన డిఓపి బాలు గారు, హీఈస్ ఎ వెరీ బిగ్ సినిమాటోగ్రాఫర్, డిఎఫ్టి, అండ్ చాలా ఇంటర్నేషనల్ ఫిల్మ్స్ చేశారు. అండ్ ఈ సినిమాకి 100% దేల్ బి ఏ విజువల్ ఫీస్ట్ గ్యారంటీ ఉంటుంది అని నేను నమ్మకంతో చెప్తున్నాను. అండ్ దెర్ ఇస్ అనదర్ వెరీ బిగ్ పిల్లర్ మా సినిమాకి, మ్యూజిక్, మన మ్యూజిక్ డైరెక్టర్ రవి బసురూర్ గారు. ఆయన కన్నడంలో చాలా సినిమాలు చేశారు, ఇప్పుడు పాన్ ఇండియన్ మ్యూజిక్ డైరెక్టర్ అయిపోయారు కేజీఎఫ్ చిత్రం ద్వారా. సో ఆయన కూడా ఎక్కువ సినిమాలు చేయట్లేదు, నచ్చితేనే చేస్తానని చెప్పి ఈ సినిమా నచ్చిందని చెప్పారు. సో ఇంకొకసారి భయం వేసింది. ఇలాగ ఐ హావ్ గాట్ వెరీ గుడ్ టీమ్ అండ్ టుడే ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. మన పవన్ కళ్యాణ్ గారు వచ్చి చెప్పారు, ఐఎమ్ దేర్ విత్ యూ అర్జున్, మీరు సినిమా చేస్తున్నారు, మీ డాటర్ని లాంచ్ చేస్తున్నారు, ఐఎమ్ దేర్ విత్ యూ అని చెప్పి. ఆయన మన ప్రకాష్ రాజు అందరూ వచ్చి ఇంత సపోర్ట్ చేస్తున్నారు. 100% ఐ విల్ మేక్ ఎ గుడ్ మూవీ అండ్ ఐ విల్ సీ టు దట్ ద మూవీ విల్ బి ఎ బ్లాక్ బస్టర్. అండ్ నేను ఇంతకుముందు చెప్పినట్టు అందరూ ఒక్కొక్క పిల్లర్స్, ఒక డైలాగ్ రైటర్, కెమెరా, ఎడిటర్, మ్యూజిక్, హీరో, హీరోయిన్. సో వీళ్ళందరికీ వీ హ్యావ్ గాట్ లాట్ ఆఫ్ స్కోప్ ఫర్ దెమ్ టు యాక్ట్
అండ్ ఆయనకి రాయడానికి లాట్ ఆఫ్ స్కోప్ ఉంది సీన్లో, అండ్ మ్యూజిక్ చేయడానికి స్కోప్ ఉంది. బట్ మేమందరూ ఒక విషయం అనుకున్నాము, దట్ ఐ విల్ ట్రై టు డామినేట్, మీ అందరిని నేను డామినేట్ చేస్తాను యాజ్ ఎ డైరెక్టర్ కానీ. సో అలాగే ప్రతి ఒక్కరూ హీ విల్ ట్రై టు డామినేట్, దిస్ ఈజ్ ఒక హెల్తీగా ఐ వాంట్ మై హీరో టు డామినేట్ మీ యాజ్ అన్ యాక్టర్, అండ్ ద సేమ్ థింగ్ విత్ ఐశ్వర్య అండ్ మన డైలాగ్ రైటర్ గారు అండ్ మ్యూజిక్. సో దిస్ ఈజ్ వెరీ వెరీ పాజిటివ్ టీమ్ అండ్ ఐమ్ లుకింగ్ ఫార్వర్డ్. మంచి సినిమా తెలుగు పరిశ్రమకు నేను ఇస్తానన్న నమ్మకం, ఇది ఓవర్ ఇది కాదు, నమ్మకం. ఇట్స్ నాట్ ఏమంటారు, కాన్ఫిడెన్స్, ఇట్స్ కాన్ఫిడెన్స్, నాట్ ఓవర్ కాన్ఫిడెన్స్. అండ్ అగైన్ మీ పత్రికలు వన్ మోర్ థింగ్ విచ్ ఐ వాంట్ టు లైక్ టుడే రిక్వెస్ట్ ఈజ్ పత్రికేయులకి, మన చిత్ర పరిశ్రమలో ఉన్న మన ప్రొడ్యూసర్స్కి, డైరెక్టర్స్కి, అందరికీ, అందరూ ఇన్ని సంవత్సరాలుగా నన్ను ఆదరించారు, ఆదరిస్తూనే ఉన్నారు, అలాగే నా డాటర్ను కూడా మీరు ఆదరించి ఆశీర్వదించాలి. సో మీ మీ నమ్మకానికి 100% విల్ డూ జస్టిస్. థ్యాంక్ యూ సో మచ్. ఇది అయిన తర్వాత మీరేమి అడిగినా ఐఎమ్ గుడ్ టు ఆన్సర్. థ్యాంక్ యూ సో మచ్. డాక్టర్ గారు అబ్బాయి అనే సినిమాలో కలిసి మనం చేసాము, షీ వోంట్ టాక్, బట్ ఈరోజు నాకు నేను బై ద గ్రేస్ ఆఫ్ గాడ్ ఐఎమ్ సక్సెస్ఫుల్ ఇన్ మై లైఫ్ అండ్ హ్యాపీ ఇన్ లైఫ్. దానికి మెయిన్ కారకురాలు మై వైఫ్. అండ్ ఇప్పుడు సాయి మాధవ్ గారు ఒక మాట్లాడుతారు. అందరికీ నమస్కారం అండి. అర్జున్ గారు తెలుగులో డైరెక్ట్ చేస్తున్నటువంటి ఫస్ట్ సినిమాకి మాటలు రాసే అవకాశం రావటం, అందులోనూ వాళ్ళ అమ్మాయి గారు యాక్ట్ చేస్తున్న ఫస్ట్ మూవీ తెలుగులో, అంటే ఒక రకంగా అర్జున్ గారు అమ్మాయికి తొలి పలుకులు రాసే అవకాశం నాకు వచ్చినందుకు నిజంగా చాలా ఆనందంగా ఉందండి. చాలా అద్భుతమైన కథ అండి. ఒక కథ చెప్పినప్పుడు ఎంతో స్కోప్ ఉంది. ఒక డైలాగ్ రైటర్కి మాత్రమే కాదు, ఇప్పుడు అర్జున్ గారు చెప్పింది 100% కరెక్ట్. ప్రతి టెక్నీషియన్కి 100% తనని తనను ఆవిష్కరించుకోవడానికి అవకాశం ఉన్నటువంటి కథ, అలాంటి కథకి మాటలు రాసే అవకాశం వచ్చినందుకు ముఖ్యంగా చాలా ఆనందంగా ఉందండి. అలాగే విశ్వక్ గారితో ఆల్రెడీ ఒక సినిమాకి నేను పనిచేస్తున్నాను. ఆ సినిమా ఇంకా సెట్కి వెళ్ళకముందే ఇంకో సినిమా రాసే అవకాశం కూడా నాకు వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే నిజం చెప్పాలంటే ఈ జనరేషన్ హీరోల్లో నాకు బాగా నా అభిమాన హీరో ఆయన. నాకు విశ్వక్ గారి పర్ఫార్మెన్స్ అన్న ఆయన సినిమాలు అన్న చాలా ఇష్టం నాకు. రీసెంట్గా రిలీజ్ అయిన సినిమా అశోకవనంలో అర్జున్ మన ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్, నిజంగా అద్భుతమైన పర్ఫార్మెన్స్. చాలా అంటే కొత్తగా ఒక కొత్త ఆలోచనతో ఎవరైనా వస్తే వాళ్ళని ఇన్వైట్ చేసేటువంటి హృదయం చాలా తక్కువ మందికి ఉంటుందండి. కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయటం, చాలామంది ఈ రోజున విశ్వక్ గారి వల్ల ఇండస్ట్రీలోకి ఎంటర్ అవుతున్నారు. అలాంటి ఆయన ఈరోజు ద గ్రేట్ యాక్టర్ మాత్రమే కాదండి, ది గ్రేట్ డైరెక్టర్ అర్జున్ గారు. ఆయన నిజ జీవితంలో కూడా జెంటిల్మ్యానే, నిజ జీవితంలో కూడా జెంటిల్మ్యాన్. సో ఆయన ఇటు పక్క విశ్వక్ గారు, ఒక పక్క అర్జున్ గారి వాళ్ళ అమ్మాయి, ఇంతమంది ఒక మంచి కాంబినేషన్తో వస్తున్నటువంటి సినిమా కథ, ఎక్స్ట్రాడినరీ కథ, అందరినీ కదిలించే కథ. అలాంటి సినిమాకి నేను పనిచేస్తున్నానండి, చాలా సంతోషంగా ఉంది. ఇది ఖచ్చితంగా విజయవంతం అవుతుంది. ఇలాంటి సినిమాకి మీడియా కోఆపరేషన్ ముఖ్యంగా ఉండాలి. థ్యాంక్ యూ అండి. ఖచ్చితంగా 100% నా ప్రయత్నం నేను చేస్తాను, ప్రతి మాట బాగుండేలా రాయడానికి నేను ప్రయత్నిస్తాను. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. ఐ ఫీల్ ఆనర్డ్ అండ్ ప్రివిలేజ్ టు బీ హియర్ పార్ట్ ఆఫ్ ఫస్ట్ ప్రాజెక్ట్స్. ఈజ్ అ లెజెండ్. Is more than 4 decades he's been in this industry. It's not a very easy thing to be here. Still he is in the limelight, so I hope I do justice for his vision. Thanks for all.
థ్యాంక్ యూ. ఎప్పుడు టెక్నీషియన్స్ ఆయన వర్క్తో మాట్లాడాలి. సో ఐ విల్ ట్రై టు గివ్ బెస్ట్ మ్యూజిక్ ఇన్ దిస్ ఫిల్మ్. థ్యాంక్స్ ఫర్ ద ఆపర్చునిటీ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా రేర్గా వస్తాను, కానీ ఏం చేయాలి, దశాబ్దాల సన్నిహితుడు స్నేహితుడు అర్జున్ ఫోన్ చేస్తే 9 గంటలకు రమ్మన్నాడు, కుదరదు 8:45కి వస్తానన్న. అజాత శత్రు ఒక ఇన్ని దశాబ్దాలు మీరు చూసుంటారు. ఇవాళ పవన్ గారు వచ్చి చెప్పినట్టు, అదేంటి మీరు ఇక్కడ అన్న పవన్ గారిని, లేదు ఐ లైక్ దట్ మ్యాన్, ఈజ్ అ వండర్ఫుల్ గై. సో ఆయన పక్కన పెంచుకోవాలనిపించింది నాకు. ఐ వాంట్ టు విష్ హిమ్. అది ఆయన సంపాదించుకున్నది, ఆయన అనుభవం, ఆయన మంచితనం, ఆయన రిలెంట్లెస్ ఎనర్జీ సినిమాలు చేయాలి, డైరెక్షన్ చేయాలి, ప్రొడ్యూస్ చేయాలి, అండ్ కూతురికి అత్తగా నించోవడం నిజంగా గర్వంగా ఉంది. టు బీ ఫార్ యువర్ డాటర్ ఇన్ దిస్ ఇండస్ట్రీ, అది చాలా నచ్చింది. నా కూతురు లాంటిదే. ఐ విష్ హోల్ టీమ్ అండ్ ఐ విల్ బీ ఇన్ దిస్ ఫిల్మ్ ఆల్సో నన్ను అన్ కండిషన్. డబ్బులు ఇస్తే, డబ్బులు తీసుకుంటేనే చేస్తాడంట, డబ్బులు ఇస్తే నేను చేయనని చెప్పా. అంటే ఆయనకి ఎంత బాధ్యత ఉంది, ఆ కూతురు మీద నా బాధ్యత కూడా ఉంది కదా, ఆ మాత్రం మనం చేయకపోతే ఎలా. సో మీరందరూ, యు హవ్ నోన్ హిమ్, యు హవ్ సపోర్టెడ్ హిమ్, ఆయన మంచి పేరు, ఆయనకి ఇచ్చిన ఆదరం, ప్రేక్షకులను కూడా పెడుతున్నాను. లెట్ అస్ ఆల్ బ్లెస్ దట్ చైల్డ్ అండ్ దిస్ డార్లింగ్ విశ్వక్ హూజ్ అ బండల్ ఆఫ్ ఎనర్జీ అండ్ స్ట్రీక్. నాకు నచ్చుతుంది, నాకు తనకు కావాల్సిన సినిమాలు చేస్తూ, తనకు నచ్చింది మాత్రం చేస్తూ, తనకంటూ ఒక పేరును తీసుకుంటూ వెళ్తున్నాడు. అండ్ దట్స్ వాట్ ఐ లైక్ ఇన్ దిస్ ఇండస్ట్రీ. ప్రతి ఒక్కరు ఎవరి మీద ఆధారపడకుండా మా గుర్తింపు, అవర్ రెలెవెన్స్ అని వెళ్తున్నారు. ఐఎమ్ హ్యాపీ ఫర్ ఇట్ అండ్ వండర్ఫుల్ టు సీ అ వండర్ఫుల్ టీమ్. బాలమురుగన్ కానీ, సాయి మాధవ్ కానీ, రవి బసూర్ కానీ, అవర్ మన చంద్రబోస్ గారు కానీ. సో ఇట్ ఈస్ అ వండర్ఫుల్ టెక్నీషియన్ టీమ్, టెక్నికల్ టీమ్, అనుభవం ఉన్నవాళ్ళు, పీపుల్ హు డోంట్ టేక్ సినిమా ఫర్ గ్రాంటెడ్. లెట్ ద బెస్ట్ దిస్ ఫిల్మ్. థ్యాంక్ యూ. మై డాటర్ విల్ గోయింగ్ టు స్పీక్ టు వర్డ్స్. అందరికీ నమస్కారం. నా పేరు ఐశ్వర్య అర్జున్ అండ్ యాక్చువల్లీ నేను చాలా నర్వస్గా ఉన్నాను, ఫస్ట్ టైం గుడో మాట్లాడుతున్నాను, డెఫినెట్లీ మిస్టేక్స్ ఉంటుంది, ప్లీజ్ క్షమించండి. ఈరోజు నాకు చాలా స్పెషల్, నా ఫస్ట్ తెలుగు ఫిలిం లాంచ్ అయింది, పూజ చాలా బాగా అయింది అండ్ ఇక్కడ వర్క్ చేయడం డెఫినెట్లీ నేను ఒక అదృష్టంగా భావిస్తాను. అండ్ ఈ ప్రాజెక్ట్ నాకు ప్రొఫెషనల్గా చాలా ఇంపార్టెంట్ అండ్ పర్సనల్గా చాలా చాలా స్పెషల్, ఎందుకంటే మా నాన్నగారు డైరెక్ట్ చేస్తున్నారు, ప్రొడ్యూస్ చేస్తున్నారు అండ్ ఇది నాకు ఒక రెస్పాన్సిబిలిటీ అని చెప్పొచ్చు. అండ్ నేను చిన్నప్పటి నుంచి చాలా పెద్ద ఫ్యాన్ మా నాన్నగారిది అండ్ అన్ని సినిమాస్ చూస్తూ పెరిగాను. సో ఈరోజు అండ్ నేను ఎప్పుడు కూడా ఊహించలేదు నన్ను తెలుగు సినిమాలో ఇంట్రడ్యూస్ చేస్తారు అని. సో ఇట్స్ అ ప్లెజెంట్ సర్ప్రైజ్ నాకు అండ్ ఆల్సో అ రెస్పాన్సిబిలిటీ లైక్ ఐ సెడ్. అండ్ ఐ హోప్ ఐ డోంట్ లెట్ ఎనీబడీ డౌన్. హీస్ ఆల్సో పుట్ టుగెదర్ అ గ్రేట్ కాస్ట్. ఐఎమ్ రియలీ లుకింగ్ ఫార్వర్డ్ టు వర్కింగ్ విత్ విశ్వక్ సార్, రవి బజ్రూ సార్, ద సినిమాటోగ్రాఫర్ అండ్ ద రైటర్ సార్, ఎవ్రీబడీ. సో అందరితో యునో వర్క్ చేయడానికి ఎదురు చూస్తున్నాను అండ్ తెలుగు ఆడియన్స్ అందరికీ చాలా చాలా థ్యాంక్స్. థ్రూఅవుట్ ద ఇయర్స్ మీరు మా నాన్నగారికి మీ లవ్ ఇచ్చారు, సపోర్ట్ ఇచ్చారు. సో డెఫినెట్లీ నా మీద కూడా మీ సపోర్ట్ ఉండాలి. అండ్ నేను చెప్పినట్టు నా తెలుగు ఇంకా చాలా బ్రోకెన్. ఒక కాన్వర్జేషన్ హోల్డ్ చేయడం, యునో క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఇవ్వడం, ఇవన్నీ నాకు ఇంకా కాన్ఫిడెన్స్ లేదు. సో నెక్స్ట్ టైం మిమ్మల్ని కలిసినప్పుడు ఇంకా బెటర్గా మాట్లాడుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్స్ టు ఆల్ ద మీడియా పీపుల్ ఫర్ కమింగ్ టుడే. ఐ డెఫినెట్లీ నీడ్ యువర్ బ్లెస్సింగ్స్. థ్యాంక్ యూ. అండ్ మై మామ్, షీ ఈజ్ ఆల్వేస్ మై గాడెస్. థ్యాంక్ యూ మా. ఓకే అండ్ నౌ మోస్ట్ అవైటింగ్ మై హీరో ఇస్ గోయింగ్ టు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నమస్తే అన్న. మీడియా లైక్ ఏ ఫ్యామిలీ, మీ అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఫర్ కమింగ్. అండ్ ప్రకాష్ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్ నేను దిల్రాజు గారి బర్త్డేకి వెళ్ళాను, దేర్ వర్ టూ మెనీ స్టార్స్, అంటే ఇంకా వీళ్ళు లేరు, పలానా వాళ్ళు లేరు అని లేదు, అక్కడ అందరు ఉన్నారు తెలుగు ఇండస్ట్రీలో,
అక్కడెక్కడో ఉన్నప్పుడు వచ్చి నా దగ్గరకి వచ్చి మాట్లాడారు. పలక అంటే నెబ్బలు పలకరియట్లేదు అక్కడ. సార్ గుర్తుపట్టి దూరం నుండి వచ్చి పలకరించారు. లవ్ యూ సార్ అండ్ జెంటిల్మెన్. ఒకే ఒక్కడు సార్ తెలిస్తే మా మమ్మీ ఎవరిని ఇప్పటిదాకా చాలా మంది సినిమా హీరోలను చూసింది, కలుస్తుంటుంది, ఎవరిని ఫోటో అడగలేదు. ఫస్ట్ టైం ఒకరితో ఫోటో అడిగిందంటే అది అర్జున్ సార్తో. చాలా పెద్ద ఫ్యాన్ అన్నట్టు. సార్ కలవాలి అంటే నేను దేనికో అర్థం కాలేదు, కానీ సడన్గా షాక్ అయ్యా సార్. నేను డైరెక్షన్ చేస్తున్నా కథ చెప్తా విను అనగానే సో సర్ప్రైజ్డ్. మనకి పలానా సినిమాలు చేయాలని విష్ లిస్ట్లో ఉంటుంది. సో ఐ థింక్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఫిల్మ్ ఇన్ మై విష్ లిస్ట్. డెఫినెట్లీ నేను ఎప్పటిదాకా అంటే ఇప్పుడు కూడా మెసేజ్ చెప్తున్నాను చెప్పట్లేదు, బట్ దెర్ ఆర్ గ్రేట్ సేయింగ్స్ ఇన్ ద ఫిల్మ్. మాట్లాడుతుంది సినిమా మీతో చాలా విషయాల గురించి. ఐఎమ్ సో లక్కీ టు గెట్ ది స్క్రిప్ట్ ఈవెన్ బిఫోర్ ఎనీథింగ్. సో కథ అన్నిటికంటే పెద్దగా అనిపించింది. సో థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ చూసింగ్ మీ. డెఫినెట్లీ డామినేట్ చేయడానికి ట్రై చేస్తా సార్. కానీ మీ అమ్మాయి బేసిక్ ఇక్కడ హీరోయిన్లు ప్రీ రిలీజ్లో మాట్లాడతారు సార్, మొత్తం తెలుగు నేర్చుకుని పూజకే రెడీ అయిపోయింది. మీ పర్ఫెక్ట్ తెలుగు మాట్లాడి తప్పులుంటే క్షమించండి అంటుంది. ఇందాక తెలుగు అంటే రాదు నాకు అన్నది. సో నాకు తెలిసి మిమ్మల్ని నన్ను డామినేట్ చేయడానికి ఆమె ఉన్నట్టుంది సార్. అండ్ రవి బసూర్ సార్ లైక్ అనుకోలేదు సార్ ఇంత తొందరగా మీతో పనిచేస్తానని. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యాక్సెప్టింగ్ ది ఫిలిం. అండ్ సాయిమాధవ్ గారు, మేము ఆల్రెడీ ఒక ఫిలిం చేస్తున్నాం స్టూడెంట్ అని. సో సడన్లీ అది ఫినిష్ అవ్వకముందే అది సెట్కి వెళ్ళకముందే ఈ సినిమా రావడం ఇట్స్ ఎ గ్రేట్ స్టార్ట్ సార్, కిక్ స్టార్ట్. అండ్ డిఓపి సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఇక్కడికి వచ్చి బ్లెస్సింగ్స్ ఇచ్చిన పవన్ సార్కి, విష్ణు గారికి, రాఘవేంద్రరావు గారికి, బివిఎస్ఎన్ ప్రసాద్ గారికి, అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఈవెన్ ఐ విల్ బీ వెరీ రెస్పాన్సిబుల్. దట్స్ ఇట్. ఒక సినిమా చేశాను, కన్నడ సినిమా డైరెక్ట్ చేశాను. ఆ సినిమాలో ప్రకాష్ షీ డిడ్ వన్ డే, చాలా ఫెంటాస్టిక్ రోల్. అప్పటికి కూడా డబ్బు తీసుకోలేదు. సో ఈ సినిమాలో చాలా మంచి క్యారెక్టర్ ఉంది, అందుకే చెప్పాను నువ్వు డబ్బు తీసుకుంటే మాత్రం ఈ కథ చెప్తాను నీకు అని చెప్పాను. సో థ్యాంక్ యూ సో మచ్ మీరందరూ ఈరోజు వచ్చారు, చాలా బాగా జరిగింది తొందరగా. విత్ టైటిల్ మీ అందరితో కలుస్తాను. ఇక్కడ చాలామంది నేను చాలా ఇయర్స్ నుంచి చూస్తున్నాను. కొంతమంది ఇప్పుడు కొత్తగా వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్. థ్యాంక్ యూ. మన కోడి రామకృష్ణ గారి డాక్టరు. సో ఈరోజు మా గురుగారు లేరు అని చెప్పకూడదు, ఎప్పుడు ఉంటారు. సో మన గురుగారు మిస్సెస్ ఈరోజు వచ్చే ప్రోగ్రామ్ ఉండింది. లాస్ట్ మినిట్లో సంథింగ్ హ్యాపెన్ అండ్ షీ డిడ్ కమ్. అండ్ డాక్టర్ వచ్చారు. సో ఇది నీతు, ఇది ఆయన కోడి రామకృష్ణ గారు ఉండింటే ఈరోజు ఆయన హీ వుడ్ హ్యావ్ ఇంట్రొడ్యూస్డ్ మై డాక్టర్ టు ద ప్రెస్. కోడి రామకృష్ణ డాటర్ యూ, అండ్ షీఈస్ ఎ ప్రొడ్యూసర్ అండ్ ఎ హౌస్ వైఫ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. ఒక మాట్లాడతారా? జస్ట్ వాంట్ టు సే ఆల్ ద బెస్ట్. అండ్ అంకుల్ ఈస్ లైక్ ఫ్యామిలీ. ఐ యామ్ వెరీ హ్యాపీ టు ఇన్వైట్ హర్ ఇన్ టు టాలీవుడ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఎవ్రీబడి. ఇది